हाई फ्रेंड्स, लास्ट टाइम इंस्टेंट ईपान कार्ड ने एला अप्लाई चेसुकोवालो दानी मीद ओक वीडियो अप्लोड चेसानु। अक्कड़ चाला मंदी नन्नु क्वेश्चन चेसिंदी एंटंटे फिजिकल पान कार्ड कूडा माकु कावाली, सो दानी एला अप्लाई चेयाले अनि चेप्पेसि अयिते अडिगारु। दानी गुरिंचि ई वीडियो अयिते चेस्तुन्नानु। सो डीटेल्ड वीडियो इदि, सो खच्चितंगा लास्ट वरकु चूडंडि। इन केस मीकु डौट उंटे गनुक वीडियो किंद अयिते कामेंट चेयंडि, डीटेल गा अयिते ఈ వీడియోలో చెప్తారు। సో ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి। అండ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి। సో ఫస్ట్ ఈ ప్రాసెస్కి వెళ్ళే ముందు మీరు ఏంటంటే వెరిఫై చేసుకోవాలి। దానికోసం ఇక్కడ క్విక్ లింక్స్లో వెరిఫై యువర్ పాన్ అనుంది కదా, జస్ట్ మీరు ఏంటంటే దాని మీద క్లిక్ చేయాల్సి వస్తుంది। జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వెరిఫై యువర్ పాన్లో కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది, లైక్ మీ యొక్క పాన్ నెంబర్, మీ యొక్క నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ మొబైల్ నెంబర్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి। వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది। మీరు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఏంటంటే వ్యాలిడిటీ మీద కొట్టాలి। వ్యాలిడిటీ కొట్టేస్తే ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పాన్ ఈజ్ యాక్టివ్ అండ్ డీటెయిల్స్ ఆర్ యాజ్ పర్ పాన్, ఇలా వస్తే కనుక మీరు ఏంటంటే ఈ ప్రాసెస్కి కంటిన్యూ అయిపోతుంది, కంటిన్యూ అవ్వచ్చు నెక్స్ట్ బి. ఇన్కేస్ మీకు ఇలా కాకుండా రెడ్ కలర్లో చూపించేసి పాన్ ఈజ్ ఇన్యాక్టివ్ అని చెప్పి చూపించిందంటే కనుక ఏంటంటే మీరు రీసెంట్గా అప్లై చేస్తుంటారు, సో కాబట్టి ఏంటంటే అది ఇంకా యాక్టివ్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది। సో వన్స్ యాక్టివ్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఏంటంటే మీరు వెయిట్ చేయండి। వెయిట్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, వెరిఫై చేసుకుంటూ ఉండండి, సో ఇట్లా అయితే చూపిస్తుంది। సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం। సో మీరు గో టు హోమ్ పేజ్ క్లిక్ చేయండి। ఇట్లా హోమ్ పేజ్లో ఏంటంటే మీరు క్విక్ లింక్స్లోనే మీరు ఏంటంటే ఇన్స్టెంట్ ఈపాన్ మీద ఒకసారి జస్ట్ క్లిక్ చేయండి। ఇన్స్టెంట్ ఈపాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే వేరే పేజ్ వస్తుంది। ఆ పేజ్లో ఏంటంటే మనకి హెల్ప్, ఐ నీడ్ హెల్ప్ అని చెప్పి ఏదైతే కింద మీకు కనిపిస్తూ ఉండొచ్చు, ఒకటి నీడ్ హెల్ప్ అని చెప్పేసి అక్కడ ఎఫ్ఏక్యూ సెక్షన్ మీదకి వెళ్ళండి। మీరు ఎఫ్ఏక్యూ సెక్షన్స్ మీద జస్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఏంటంటే కొన్ని ఎఫ్ఏక్యూ సెక్షన్స్ వస్తాయి। అందులో మీరు లాస్ట్లోకి స్క్రోల్ చేస్తే కనుక 15 పాయింట్లు మీకు ఏంటంటే హౌ డూ ఐ గెట్ ఏ ఫిజికల్ పాన్ కార్డ్ అని వస్తుంది। If a PAN card has been allotted, you can get a printed physical PAN card by submitting a request through the links below. అనుంది ఇక్కడ మనకి టూ లింక్స్ అయితే ఇచ్చారు, ఒకటి వచ్చేసి NSDL నుంచి, ఇంకొకటి వచ్చేసి UTI నుంచి। సో రెండు చేసే ప్రాసెస్ ఒకటే ఉంటుంది, బట్ రెండు ఒక వెబ్సైట్ యూజర్ ఇంటర్ఫేస్లో ఒకటే మారుతాయి। మీరు రెండిట్లో ఏదైనా మీరు చేసుకోవచ్చు। ఇక్కడ మీకు రెండిట్లో ఏదైనా ఏ వెబ్సైట్ నుంచైనా మీరు ఏంటంటే దీనికి సంబంధించిన ఏదైతే సర్వీసెస్ అయితే చేసుకోవచ్చు। సో ఎవరైతే మీకు ఏంటంటే ఫిజికల్గా పాన్ కార్డ్ కావాలనుకున్న ఖచ్చితంగా మీరు ఈ రెండు ప్రాసెస్లో చేసుకోవచ్చు। దీనికి సంబంధించిన బోత్ లింక్స్ ని డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు ఏంటంటే డైరెక్ట్ గా మీరు జస్ట్ దానికైనా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే అఫీషియల్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదైతే పోర్టల్ వెబ్సైట్ ఎఫ్ఏక్యూ సెక్షన్ కు వెళ్ళి కూడా మీరు ఈ లింక్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు। సో ఖచ్చితంగా నేను ఏంటంటే ఇక్కడ NSDL మీద వెళ్తున్నాను, జస్ట్ దాని మీద లింక్ మీద క్లిక్ చేశాను। క్లిక్ చేస్తే రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ పాన్ కార్డ్ అని వస్తుంది। ఇక్కడ ఏంటంటే మీ ఫస్ట్ మీ యొక్క పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, అండ్ కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, అండ్ కింద వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి। సో వన్స్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయి, ఇక్కడ మంత్ అను ఇయర్ ఎంటర్ చేసేయండి జాగ్రత్తగా, తర్వాత కింద ఐ అగ్రీ మీద కొట్టండి। అండ్ వన్స్ ఐ అగ్రీ మీద మీరు కొట్టిన తర్వాత ఏంటంటే కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, సో మీరు ఏంటంటే ఆ కనిపించే క్యాప్చాని అయితే మీరు ఫిల్ చేయాలి। వన్స్ క్యాప్చా ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే మీరు కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి। వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మీకు మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది। మీరు మొత్తం ఒకసారి అడ్రస్ మొత్తం ఒకసారి గోత్రం అంటే డీటెయిల్డ్గా, ఎందుకంటే మీరు నెక్స్ట్ ప్రాసెస్ కూడా వెళ్తుంది, సో ఇవే డీటెయిల్స్ మీకు అప్కమింగ్ వెళ్తాయి, మీరు అడ్రస్ ఇవన్నీ మీకు మీ అడ్రస్కే వస్తాయి, సో అన్ని జాగ్రత్తగా చూసుకోండి। ఇక్కడ మీరు ఆథెంటికేట్ చేసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ మీరు 3 టైప్స్లో ఆథెంటికేట్ చేసుకోవచ్చు, ఒకటి ఈమెయిల్, ఒకటి మొబైల్ నెంబర్, ఒకటి రెండింటితో। సో ఇక్కడ ఏంటంటే నేను సజెస్ట్ చేసేది మ్యాక్సిమం మొబైల్ నెంబర్కే ట్రై చేసుకోండి। మొబైల్ నెంబర్ జస్ట్ మీరు అక్కడ చెక్ బాక్స్ మీద మొబైల్ నెంబర్ చెక్ బాక్స్ మీద జస్ట్ క్లిక్ చేయండి। వన్స్ అక్కడ అయిపోయిన తర్వాత కింద అగ్రి బటన్ ఉంటుంది, జస్ట్ ఒక అగ్రి బటన్, సో వన్స్ మీరు మొబైల్ నెంబర్ క్లిక్ చేసి అగ్రి బటన్ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి। సో జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి। సో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఓటీపీ అయితే మీకు ఫోన్కి సెండ్ చేయడం జరుగుతుంది। సో మళ్ళీ మీ ఫోన్లో ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఫోన్లో ఓటీపీ రంగాలు మీ జస్ట్ కనిపించే ఒక బాక్స్లో టెక్స్ట్ బాక్స్లో ఏంటంటే ఫోన్ ఏదైతే వచ్చినా వన్ టైం పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఓటీపీ, సో అదేంటంటే మీరు అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే ఇక్కడ వ్యాలిడిటీ మీద కొట్టండి। వ్యాలిడిటీ తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ అడుగుతుంది। సో ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్లో మీకు టూ టైప్ ఆఫ్ గేట్వేస్ ఉంటుంది, ఒకటి వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటీఎం, నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ త్రూ బిల్ చేసుకుంటుంది। సో ఇక్కడ నేను వచ్చేసి పేటీఎం సెలెక్ట్ చేసుకుంటున్నా, సో మీరు బిల్ చేసుకోవడం వెళ్ళచ్చు, ఏదైనా మీ ఇష్టం ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ మనం ఫీ పే చేయాల్సిన 50 రూపీస్, సో 50 రూపీస్కి కింద చూపిస్తున్నారు 1-2 అని చెప్పి చూపించారు కదా, ఇక్కడ ఏదైతే మీకు 50 రూపీస్కి ఈ రెండు ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి। సో ఇదంతా అయిపోయిన తర్వాత ఐ అగ్రీ మీద కొట్టి ప్రొసీడ్ పేమెంట్ మీద కొట్టేయండి। సో ప్రొసీడ్ పేమెంట్ క్లిక్ చేయాలి, క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పేమెంట్ అవుతుంది, ఇక్కడ డీటెయిల్గా ట్రాన్సాక్షన్ ఐడి అండ్ మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది, అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేయండి ఒకసారి। క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే పేమెంట్ అడుగుతుంది, వన్స్ మీ పేమెంట్ మొత్తం చేసిన తర్వాత ప్రాసెసింగ్కి వెళ్తుంది। సో ఇక్కడ మాత్రం మీరు బ్యాక్ బటన్ ఏం కొట్టద్దు, కొట్టకుండా జస్ట్ ఇట్లా అయితే మీకు మెసేజ్ వస్తుంది సక్సెస్ అని చెప్పేసి అట్లా చూపిస్తుంది। తర్వాత ఏంటంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కంటిన్యూ మీద క్లిక్ చేయండి, తర్వాత జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే రిసిప్ట్ అనేది ఇలా చూపిస్తుంది, సో ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఒక PDF ఫార్మాట్లో చూపిస్తుంది కదా,
మీరేంటంటే ఈ ప్రింట్ని జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే మీరు ట్రాక్ చేసుకోవాలన్న అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే మీకు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ యూస్ చేసుకుని ఏంటంటే ఫర్దర్గా మీరేంటంటే ఈ ట్రాక్ చేసుకోవచ్చు ఎక్కడ వరకు వచ్చింది మీ ప్రాసెస్తు, సో మొత్తం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరు కౌంటీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఏదైనా ఇలా చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్, సో ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. ఇలా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మీ ఫిజికల్ కార్డ్ని. అండ్ ఈ ఫిజికల్ కార్డ్ వచ్చేసి మీకు ఏంటంటే ఇక్కడ మీకు సిగ్నేచర్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ ఉండదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. సో మీకు ఖచ్చితంగా నాకు అది కూడా కావాలి, నాకు ఫాదర్ నేమ్ కావాలి, సిగ్నేచర్ కూడా కావాలి అంటే కనుక దానికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. అది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే తీసుకొస్తాను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి టాక్స్ని పెట్టుకోండి. సో ఎప్పుడైతే వీడియో పెడతాను మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ వస్తే మీరు నా వీడియో మొదటగా చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.